नमस्ते अन्ना अंदर की नमस्कार अब्दुल्ला आल मुबारक प्रांतंलो सोंत अन्नय्य तम्मुडिनी चंपाडु स्थानिक मीडिया तेलिपिन विवराल प्रकारं अब्दुल्ला आल मुबारक प्रांतंलो निवसिस्तू उन्न ओक इद्दरु बेदुन अन्नदम्मुलु कुटुंब विवादाल कारणंगा गोडव पड्डारु अलागे ओक गोडव कास्त इद्दरु अन्नदम्मुलु कोट्टुकुनेंत वरकु वेल्लिंदी अलागे ई गोडवलो कोपोद्रिकुडैन अन्न तम्मुडिनि कत्तितो पोडिचि चंपाडु इदी तीव्र రక్తస్రావానికి దారి తీసింది గాయపడిన అతనిని పర్వానియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు అలాగే హత్య చేసిన తర్వాత ఆ యొక్క అన్న అక్కడి నుంచి పారిపోవడంతో పోలీస్ అధికారులు అబ్దుల్లా ఆల్ ముబారక్ ప్రాంతంలోని ఒక ఇంట్లో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు అలాగే ఈ యొక్క గొడవకు గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పేసి పోలీస్ అధికారులు తెలియజేశారు ప్రస్తుతానికి కేసు నమోదు చేసి నిందితుడిని విచారిస్తూ ఉన్నట్లు పోలీస్ అధికారులు తెలియజేశారు సొంత అన్నదమ్ములు కలిసి మెలిసి ఉండాల్సిన వారు ఒకరిలో ఒకరికి పడక కుటుంబ వివాదాల కారణంగా తమ్ముడు చనిపోతే ప్రస్తుతం అన్నయ్య పోలీసుల అదుపులో ఉన్నాడు అలాగే ఇద్దరు బిడ్డలు ఇలా అయిపోవడంతో ఆ తల్లికి గర్భశోకం మిగిలింది మరి ముఖ్యంగా మనం చూసుకుంటే కువైట్ లో ఈ మధ్య కాలంలో చాలా మంది కువైట్ లో ఉన్న ప్రవాసులు గాని కువైటీ పౌరులు గాని చిన్న చిన్న దానికి అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు చిన్న చిన్న దానికి కోపించుకోవడం చిన్న చిన్న దానికి ఇతరులను అవమానించడం అలాగే వారి గురించి చెడుగా మాట్లాడడం చేస్తూ ఉన్నారని చెప్పి అన్ని సందర్భాలలో మనుషులు ఒకేలా ఉన్నారని చెప్పి అవతల వ్యక్తి రియాక్ట్ అయినప్పుడు ఇటువంటి పరిస్థితులే ఎదురైతాయి కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది కుటుంబ సమస్య అయినా సరే అప్పు సమస్య అయినా సరే లేకపోతే వ్యక్తిగతంగా ఏ ఒక్క చిన్న సమస్య అయినా సరే శాంతంగా కూర్చొని సామరస్యంగా మాట్లాడుకోవాలని చెప్పి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా మనం చూసుకుంటే కుటుంబ వివాదాలు వచ్చినప్పుడు పెద్దల సమక్షంలో కూర్చొని ఆ యొక్క సమస్యను పరిష్కరించాలి కానీ నీదెంత నాదెంత అని పోతే నష్టపోయేది మీరే అని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారన్న కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు తెలుగు వాళ్ళు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుకుంటూ అవతలి వారు మనల్ని పదే పదే రెచ్చగొడుతూ ఉన్నా సరే ఆ యొక్క వ్యాఖ్యలను లైట్ గా తీసుకోవడం మంచిదన్న రెచ్చిపోయి గాని నువ్వా నేనా అంటూ కువైట్ లో గాని గొడవ పడితే ఇద్దరు జీవితాలు నాశనం అయిపోతాయి కాబట్టి ఇటువంటి విషయాలలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్.